థియేటర్ లో అండి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి అందరూ కూడా ఒకటే 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 నినాదం వందే మాతరం. ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నాను. సినిమా బేసిక్ గా సినిమా లాగే చూద్దామని వచ్చాను, బట్ చాలా విషయాలు చాలా చాలా కనెక్ట్ అయిపోయాను సినిమాకి. ఇది సినిమా కాదండి, ఇది చరిత్ర. మనందరం తప్పకుండా తెలుసుకోవాల్సిన మన హైదరాబాద్ యొక్క చరిత్ర. సో చరిత్రలా చూడండి, సినిమాలా ఎంజాయ్ చేయండి, ఒక ప్రేక్షకుల్లా ఆదరించండి, ఒక హ్యూమన్ బీయింగ్ లా ఈ సినిమాని ప్రేమించండి. అందరూ ప్రేమిస్తారు డెఫినెట్ గా. ఎవరు ఈ సినిమాని చూస్తే మాత్రం నెగిటివ్ ఫీలింగ్ ఎవరికి రాదు. డెఫినెట్ గా అదే చెప్తున్నాను. అప్పట్లో ఇప్పుడు మనందరం సంతోషంగా ఉండడానికి కారణం ఆ రోజులో వాళ్ళందరూ చేసిన త్యాగం తీసుకొచ్చింది అన్నమాట. ఎస్, అంతవరకు చెప్పగలను. సినిమా చూసి ఎంజాయ్ చేయండి. చింజి ఇడగదీసి ఉత్తి కారేశారండి ఈ సినిమా వరకు ఒక ఎత్తు. వాళ్ళిద్దరికి కూడా ఇంద్రజ గారు అండ్ అనసూయ గారు ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్ ఒక ఎత్తు. ఈ సినిమా నుంచి వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళ రేంజ్ ఒక ఎత్తు. రాబీ సినిమా గారు సెకండ్ తెలీదు. ఇలాంటి సినిమాలు రావడం వల్ల మన గతంలో అంటే మన పూర్వీకంలో ఏం జరిగింది అనేది బాగా తెలుస్తుంది. సో డెఫినెట్ గా మీ అందరూ కూడా వచ్చి ఒక్కసారైనా సినిమా చూడండి. అప్పుడే ఏం జరిగింది, ఎంత మంది మన కోసం శ్రమించారు అనేది ఖచ్చితంగా తెలిసింది అనమాట. థ్యాంక్ యూ ఏటా సార్. మంచిది ఎంత మంది ఆపాలని చూసినా ఆగదండి, మంచి ఎప్పటికీ బయటకు వస్తుంది. సో ఖచ్చితంగా వచ్చింది ఈ సినిమా. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా మీ పిల్లల్ని తీసుకొని రండి. ఇలాంటి స్టోరీస్ ఇలా సినిమాగా వస్తేనే మనకు తెలుస్తుంది ఏం జరిగింది అనేది. సో తప్పకుండా సినిమా ఆపాలని చూసారని చెప్పేసి నిజంగా చాలా కమెంట్స్ అయితే వచ్చాయి. బట్ చాలా క్యాష్ ఫీలింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి. బట్ ఇప్పుడు మనందరం కలిసి ఉండడానికి రీజన్ ఏంటనేది సినిమాలో చూపించారనమాట. సో ఎవరో ఒక చీడ పురుగు వల్ల ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్ని కూడా ఉంటాయి. సో అలా కాకుండా మనం అందరం ఒకటే అనేది చాలా చక్కగా నీట్ గా చూపించారు. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనందరం కలిసి ఎలాగైతే హ్యాపీగా ఉన్నామో మన క్లైమాక్స్ కూడా అలాగే ఉందన్నమాట. కాకపోతే ఇలా ఉండడానికి కారణాలు ఏంటి అనేది చూపించారు. సో అంతే, దాని మీద ఇంకా విమర్శలన్నీ ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ.